ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది జాతీయ రహదారులు కొద్ది మేరకు బాగానే ఉన్నా రాష్ట్రీయ గ్రామీణ రహదారుల పరిస్థితి వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు రాత్రి వేళలో ప్రయాణం భయాందోళనకు గురిచేస్తోంది ఖమ్మం భద్రాద్రి జిల్లాలో రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రయాణాలకు వీలు లేకుండా పోతున్నాయి అడుగడుగుకు గోతులు ఏర్పడుతున్నా ఆ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు కొన్ని చోట్ల మరమ్మత్తులకు కూడా వీలులేనంతగా రోడ్లు దెబ్బతిన్నా ఏమాత్రం స్పందించడం లేదు ఖమ్మం జిల్లాలో ప్రధాన పట్టణాలను కలిపే రహదారులు చాలా వరకు దెబ్బతిన్నాయి గోతుల రహదారుల్లో ప్రయాణించి చాలా మంది ప్రమాదాలకు గురికాగా పలువురు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి దెబ్బతిన్న రహదారుల నుంచి వచ్చే దుమ్ముతో వాహనదారులు సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం మధిరా వెళ్లే రహదారులు చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి వైరా నుంచి జగయ్యపేట వెళ్లే ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సోమవరం తాటిపుడి రెబ్బవరం పాలడుగు వద్ద పెద్ద గోతులతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు పల్లిపాడు నుంచి ఎన్కూరు రహదారిలోనూ ఇదే పరిస్థితి నిత్యం కొత్తగూడెం వెళ్లే వందలాది వాహనాలు ఈ మార్గంలోనే వెళ్తున్నాయి పెద్ద గోతులు ఉండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు ఎన్కూరు జూలూరుపాడు తల్లాడ ఇల్లేందు చుండ్రుగొండ ప్రాంతాల్లోనూ రోడ్లు ప్రయాణానికి ప్రమాదకరంగా మారాయి తాత్కాలికంగా మామూలుగా గుంటలు పొడుతున్నారు ఆ కంకర పోతున్నారు ఈ కంకర పోతున్నారు వర్షాలకు మొత్తం లేచిపోతున్నాయి వర్షానికి నీళ్ళు నిలబడతాయి పోతున్నారు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ పట్టించుకున్న వారు అక్కర్లేరు వర్షం కూలిగితే అసలు బండ్లు యాక్సిడెంట్ అయితే నైట్ చాలా మంది కింద పడుతున్నారు మొన్న ఒక ఆయన బైక్ ఆయన కింద పడ్డాడు అంత ముందు ఆటో ఒక యాక్సిడెంట్ అయింది కాళ్ళు చేతిని ఆ చర్చి శాఖ ఒక ఆయన హెల్మెంట్ పెట్టుకుని పోతున్నా కానీ వ్యాన్ తొక్కింది గుంటల వల్లే స్పాట్ డెడ్ అయిపోయింది అనేక రకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అటు జుల్లూరుపాడు దీనాపరం మధ్యలో కూడా బొగ్గుర్తి నుంచి అంజనాపురం జూలూరుపాడు పోయే రోడ్డు కూడా బాగా దెబ్బతీని ఉన్నాయి కొత్తగూడెం రోడ్లు కూడా ఇవి కూడా మరమ్మతులు కనుక రోడ్డు వాళ్ళని ఇచ్చేసి రోడ్లు కనుక మంచిగా వేపిస్తే బాగుంటుందని ఈ టూ వీలర్ మీద పోయే వాళ్ళకు కూడా డస్ట్ పొల్యూషన్ బాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది కానీ తండాలో గ్రామాల్లో ఉన్న రోడ్లని మరుమతు చేయడం కోసం ఆర్టీ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు వెంటనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి అక్రమ తండ మధ్యలో ఉన్న రహదారిని త్వరగా మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుతాం రహదారులు భవనాల శాఖ రోడ్ల మరమ్మతులలో తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు ఆ శాఖ తీరుపై ఇటీవల మధిరా రహదారిపై సీపీఐ నేతలు ధర్నా చేశారు రాష్ట్రాలను కలిపే రహదారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు కొత్తగూడెం రహదారిలోనూ పలుచోట్ల ఆందోళనలు చేశారు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు